ప్రతను ప్రకటిస్తామని పార్లమెంట్ లో కూడా అదే స్టాండ్ తో ఉంటామని వాళ్ళు ప్రకటించారు. కానీ చిదంబరం ప్రకటన చేసిన తరువాత అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క నగ్నత్వాన్ని బయటపెట్టుకున్నాయి. వాళ్ళు ఏ రకమైనటువంటి స్థితికి వచ్చారో స్పష్టంగా తేలిపోయింది. ఇప్పుడు ఉద్యమం ఏమిటి అనే పరిస్థితి దశ దాటిపోయింది. ఇప్పుడు ప్రత్యేక రాష్ట్ర నిర్మాణానికి సంబంధించినటువంటి ఒక ప్రక్రియ ప్రారంభమైనటువంటి విషయం విద్యులందరికీ, ఆలోచించే వాళ్ళందరికీ తెలిసిపోయింది, తేలిపోయింది. ఈ సమయంలో సహోదరులాగా విడిపోవాల్సినటువంటి తెలుగు అన్నాదమ్ముళ్ళు, వీళ్ల మధ్య ఎవరు చిచ్చు పెడుతున్నారు, వీళ్ల మధ్య ఎవరు కుంపటి రాజేస్తున్నారు అన్న విషయాన్ని విద్యులు ప్రధానంగా కాలానికంటే ముందుగా ఊహించే కవులు, రచయితలు, సాహితీవేత్తలు చెప్తారు. కాబట్టి కవి బలహీనుడి పక్షాన్ని నిలబడతాడు, కవి పీడించేటువంటి వాణ్ణి వ్యతిరేకిస్తాడు, కవి దోపిడీని వ్యతిరేకిస్తాడు, కవి రచయిత ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తాడు. ఈ ప్రపంచంలో ఎక్కడైనా జరిగే అంశం. కానీ సాహితీవేత్తలు, ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో ఉన్నటువంటి సాహితీవేత్తలు, ఇప్పటికీ మేము ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకిస్తున్నాం అని చెప్పినటువంటి ఒక్క కోస్తాంధ్ర రాయలసీమ సాహితీవేత్త ఎవరు ఇంతవరకు లేదు నాకు తెలిసి. ఒకే ఒకటి ఒక పత్రికలో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కవుల రచయితల అభిప్రాయాన్ని, సాహితీవేత్తల అభిప్రాయాన్ని అడిగితే ఒక వేగుత మోహన్ ప్రసాద్ మాత్రమే స్పష్టంగా చెప్పకుండా, వెటకారంగా, వ్యంగ్యంగా, అర్థం కాకుండా, మో అంటేనే ఎవరికీ అర్థం కాదు, ఆ యొక్క విషయం కూడా ఎవరికీ అర్థం కాకుండా చెప్పిన వ్యక్తి ఒక మోహన్ ప్రసాద్. కానీ ఆంధ్ర ప్రాంతానికి, రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి ప్రగతిశీల కాముకులు మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర నిర్మాణాన్ని ఒప్పుకుంటున్నారు. చివరికి ఏమైపోయిందంటే ఇక్కడ సభను ఎందుకు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడాలంటే చివరికి రాజకీయ నాయకులు కూడా సాహితీవేత్తల యొక్క అవతారం ఎత్తినటువంటి సందర్భంలో లగడపాటి రాజగోపాల్ ఒక సాహిత్యంలో ఒక పరిశోధన పక్కా పట్టుకుని బయటికి వచ్చినటువంటి వ్యక్తిలాగా తెలుగు ప్రజల మధ్య గోడలు కడుతున్నాం అన్నటువంటి విషయాన్ని చెబుతున్నటువంటి సందర్భంలో మాత్రమే ఆంధ్ర ప్రాంతానికి, రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి సాహితీవేత్తలు ఈ హైదరాబాద్, బషీర్బాద్ ఈ గడ్డ మీద నిలబడి వాళ్ళు ప్రత్యేక రాష్ట్రానికి తమ యొక్క మద్దతును తెలియజేయడం కోసం సీమాంధ్ర నుంచి, ఉత్తరాంధ్ర నుంచి, ఆంధ్ర నుంచి వచ్చినటువంటి ఈ సాహితీవేత్తలకు మనఃపూర్వకంగా తెలంగాణ అభినందనలు తెలియజేస్తున్నా. ఒకటి ఓ రాయలసీమ గోడ, ఒక ఆంధ్ర గోడ వేసి చూపించి ఈ గోడల్ని పగలగొడదాం, రండి తెలుగువాడ అని చెప్పేసి అర్థం వచ్చే విధంగా వారు రాసినటువంటి పాటలు, గజల్ శ్రీనివాసు రాసి పాడినటువంటి పాటలు మనందరం విన్నాం. మేము నిజంగానే లగడపాటి రాజగోపాల్ కరెక్టే చెప్తున్నాడు, ఇంటి మధ్యలో ఉన్నటువంటి గోడల్ని కూలగొట్టండి అంటున్నాడు. ఆయన కాన్సెప్ట్లో కరెక్టే, ఎందుకంటే ఇంటి మధ్యలో గోడ తీస్తే అది ఇల్లు కాదు, దుకాణం అయింది. తెలంగాణ ఒక దుకాణం కావాలని, ఆ దుకాణంలో తన వ్యాపారం చేసుకోవాలని ఆయన స్పష్టంగా చెప్తున్నారు. ఇది ఆంధ్ర ప్రాంతానికి, రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి విద్యుత్ మొత్తం కూడా ఆలోచిస్తారు, ఎందుకంటే గోడలు లేకపోతే దుకాణం అవుతుంది. కాబట్టి తెలంగాణ దుకాణం కావాలన్నదే వారి యొక్క ఆలోచన. అందుకే ఈ తెగదింపుల సంగ్రామంలో మనందరం ఎటుపక్క నిలబడాలి, ఏ వైపు నిలబడాలి అన్నటువంటి విషయాన్ని చెప్పడం కోసం ఈ సందర్భంలో మేమంతా కూడా సమైక్యాంధ్ర అంటున్నారు వాళ్ళు, ఒక నిజంగా అది కూడా కరెక్టే. చంద్రబాబు నాయుడు, చిరంజీవి, లగడపాటి వీళ్ళందరూ సమైక్యాంధ్ర అంటున్నారు. రాయలసీమ ప్లస్ తెలంగాణ ఈ రెండు కలిపితే సమైక్యాంధ్ర అంటున్నారు. మనం తెలంగాణ అంటున్నాం, స్పష్టంగా దీంట్లో క్లారిటీ ఉంది. కాబట్టి వీళ్ళంతా ఏం చేశారంటే ఈ కోర్టు నుంచి ఆ కోర్టులో పోయారు. ఇది ఒక రకంగా చాలా వింతైనటువంటి విషయం ప్రపంచంలో. ప్రపంచంలో మేము విడిపోతామంటే మేము కలిసి ఉంటామని పోరాటాలు ప్రపంచంలో ఎక్కడ జరగాలి, కానీ ఇక్కడ మాత్రం జరుగుతున్నటువంటి సందర్భం. దీన్ని మనం విజ్ఞతతోటి, సంయమనంతో, ఉద్రేకాలకు పోకుండా న్యాయబద్ధమైనటువంటి
amshom pakana manadram nilabadal. A nilabattan kosame ee roju Telangana rashtra sadhana oka mundadugu simandra sahitya karula sangeeva sabanu Telangana rachitala vedika erpatu chesinatuvanti vallu vaalu ee roju vacharu vaalaki abhinandanalu teliyajestu geetam Telangana jati geetam మా అందరి యొక్క 3.5 కోట్ల మంది ప్రజల యొక్క